పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది. దేశంలో ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కాని ఈ రికార్డు ఆయన ఎలా సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెసే అధికారంలో ఉంది. అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. ఆ పార్టీలో జనాకర్షణ లీడర్లు లేరు. హైకమాండ్ పంపించే సీల్డ్ కవర్ లీడర్లే ఉండేవారు. అది కూడా అగ్రవర్ణాల వారే. ఈ క్రమంలో పేదల ఆశల్ని అర్థం చేసుకునే ఓ నాయకుడు కోసం యావత్ తెలుగు సమాజం ఎదురుచూస్తుంది. అలాంటి సమయంలో 1982 మార్చి 29 పార్టీ పెట్టాడు ఎన్టీఆర్. నెంబర్ 2, సినిమా స్టార్ను మించిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటే జనం మొత్తం ఆయన వెంట కదిలారు. కాంగ్రెస్పై విసుగు చెందిన జనాలు సొంతంగా చందాలు వేసుకుని మరీ గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కాస్త టీడీపీ పార్టీ ఆఫీసులుగా మారిపోయాయి. నెంబర్ 3, తెలుగువాడిపై ఢిల్లీ పెత్తనమేంటి, మనకంటూ ఆత్మగౌరవం లేదా అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు జనాల్ని చైతన్యవంతుల్ని చేశాయి. పార్టీలో కొత్త వారికి పెద్దపీట వేశారు ఎన్టీఆర్. ఎమ్మెల్యే సీట్లలో బీసీలకు పెద్దపీట వేశారు. బస్ కండక్టర్, బడిపంతులు, టైలర్ ఇలా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ రాజకీయాల్లో రాణించాలనే ఆసక్తి ఉన్న ఉడుకు రక్తాన్ని పార్టీకి ఎక్కించారు. దీంతో గ్రామాల్లోని జనాలు ఇది మా అన్నగారి పార్టీ అంటూ అధికారంలోకి తీసుకువచ్చారు. నెంబర్ 4, ఎన్నికల ప్రచారంలో భాగంగా 70 రోజుల పాటు రాష్ట్రమంతటా చైతన్య రథంపై పర్యటించారు. రోడ్ల పక్కనే సేద తిరుగుతూ, పల్లెల్లో నిద్ర చేస్తూ జనాల్లోకి వెళ్లారు. అది కూడా కార్మికుడు కాకి చొక్కా వేసుకుని మీకోసం వస్తున్నా అన్నట్లుగా. దీంతో ఈ నాయకుడు మనవాడే అని జనాలు ఫిక్స్ అయి బ్యాలెట్ బాక్స్ బద్దలు కొట్టారు. ఇలా తెలుగుదేశం అంటే తెలుగువాడి ఆత్మగౌరవం అన్న అభిప్రాయాన్ని జనాల్లో కలిగించి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. Thank you.